లోకేష్ తోడల్లుడి స్కెచ్ వెనుక బాలకృష్ణ బాలకృష్ణ వారసులంటే కొడుకు అక్కడే ఉన్నాడు కానీ అతను సినిమాల్లోకి రావడం లేదు ఇక బాలయ్య రాజకీయ వారసత్వంగా చూసుకుంటే లోకేష్ని ఆ ఖాతాలో వేసేస్తున్నారు నిజానికి లోకేష్ చంద్రబాబు వారసుడు ఆ విధంగా చూసుకుంటే రాజకీయాల్లో బాలయ్య వారసుడి పోస్ట్ ఖాళీగానే ఉంది దాన్ని భర్తీ చేసేందుక అన్నట్లు చిన్నల్లుడు శ్రీభరత్ ఈ మధ్య మాటల మెరుపులు మెరిపిస్తున్నాడు తాజాగా జరిగిన విశాఖ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి అతి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలైన శ్రీభరత్ వయస్సు ముప్పై ఏళ్లే దాంతో రాజకీయంగా తనకు ఎంతో భవిష్యత్తు ఉందని ఆ ఓటమిని శ్రీభరత్ లైట్గా తీసుకున్నాడు విశాఖలోనే ఉంటూ గీతం చైర్మన్గా ఉంటూ తన తాత దివంగత ఎంవిఎస్ మూర్తి అడుగుజాడల్లో నడుస్తూ శ్రీ భరత్ ప్రణాళికబద్ధంగా ముందుకు అడుగులు వేస్తున్నారు ఆయన వచ్చే ఐదేళ్ల రాజకీయాల గురించి ప్లాన్ చేసుకుంటున్నారు ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో బాలయ్య పెద్దలుడు లోకేష్ చిన్నలుడు శ్రీభరత్ ఇద్దరు ఓడిపోయారు శ్రీభరత్ ఓటమి గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు కానీ లోకేష్ ఓటమి మాత్రం ఆయన్ని టీడీపీలో బాగా వెనక్కి నెట్టేసింది పార్టీని లీడ్ చేయడానికి లోకేష్ ఎందుకు పనికి రాడు అని మెజారిటీ తమ్ముళ్ళు డిసైడ్ అయిపోయారు ఈ క్రమంలో చిన్నలుడు ఇప్పుడు మళ్లీ జోరు పెంచుతున్నారు ఆయన బాలయ్యనే కేర్ ఆఫ్గా చెప్పుకుని టీడీపీ రాజకీయాల్లో తన పాత్రను పరిధిని పెంచుకోవాలని చూస్తున్నారు ఓ విధంగా లోకేష్ ఫెయిల్ కావడం కూడా శ్రీభారత్ ఆశలను పెంచుతోంది టీడీపీలో ఇప్పుడు నాయకులు లేరు యువతరం నుంచి ప్రతినిధులు లేరు అన్న మాట గట్టిగా వినిపిస్తున్న వేళ శ్రీభారత్ అనూహ్యంగా వచ్చారు తాజాగా ఆయన ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టీడీపీకి యంగ్ టాలెంట్ చాలా ఉందని చెప్పడం వెనుక చాలా అర్ధాలు ఉన్నాయని అంటున్నారు ఓవైపు ఉన్న పార్టీలో లోకేష్ సామర్థ్యం అందరికీ తెలిసిన వేళ భారత్ గురించి ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు అవగాహన కూడా లేదు సరిగ్గా దీన్నే సానుకూలం చేసుకుని పార్టీలో ఎదిగేందుకు శ్రీభారత్ పావులు కదుపుతున్నారనుకోవాలి ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదని చెప్పి శ్రీభరత్ కుండ బదులు కొట్టడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు టీడీపీ నాయకత్వం ఎప్పుడు నారా నందమూరి కుటుంబాల మధ్యనే తిరుగుతూ ఉంది నారా వారసుడు లోకేష్కి అంత టాలెంట్ లేదని తేలిన వేళ నందమూరి వారసుడిగా ఆ స్లాట్లో నుంచి జూనియర్ కాకుండా తాను ఎంట్రీ ఇవ్వాలన్న ఎత్తుగడతూ శ్రీభరత్ ఉన్నారని అంటున్నారు మామయ్య అంటూ బాలకృష్ణ జపం చేస్తున్న శ్రీభరత్ టీడీపీకి ఎంతో భవిష్యత్తు ఉందని చెప్పడం ద్వారా తానున్నాను అన్న సంకేతాలను ఇటు హైకమాండ్కి అటు పార్టీ నాయకులకు కూడా పంపుతున్నారు బాలయ్యకు అల్లుడు కనుక ఇటు నందమూరి ఫ్యామిలీ మద్దతు ఉంటుంది ఇక బాలయ్యను ముందుంచుకుని వెళితే చంద్రబాబు కూడా ఏమీ అనలేరు విశాఖ ఎంపీ టికెట్ కూడా అలాగే తెచ్చుకున్న శ్రీభరత్ అదే వ్యూహంతో బాలయ్య రాజకీయ వారసత్వంతో టీడీపీలో తన హవాను పెంచుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది మరి చంద్రబాబు తన కుమారుడి వరస అయిన శ్రీభరత్ రాజకీయ దూకుడికి ఎలా చెక్ పెడతారో చూడాలి